దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు కథోలిక విశ్వాసులకు క్రీస్తు ప్రభుని నామమున శుభములు. క్రైస్తవత్వం అనేది ఒక మతము కాదు, అది ఒక జీవన విధానం. ఈ అనంత జీవన కోటిలో మనిషి కేవలము ఇతర ప్రాణుల వంటి వాడు కాడు. నేను ఎక్కడి నుండి వచ్చాను, నా జీవిత ప్రయాణం ఎలా సాగుతుంది, నా జీవితానికి అర్థము పరమార్థము ఉన్నదా, నా జీవిత గమ్యస్థానం ఏమిటి అన్న ప్రశ్నలకు సమాధానమే మన పునీతుల జీవిత చరిత్ర. ఎవరు ఈ పునీతులు? మనిషి పుడుతూనే భగవంతుడు, ఎదుగుతూనే మానవుడు, దిగజారుతూనే రాక్షసుడు, సాధనతోనే కృషితోనే మహాత్ముడు పునీతుడు. ఎవరు ఈ పునీతులు? దేవుని నుండి గొప్ప కార్యములు కనిపెడుతూ దేవుని కొరకు గొప్ప కార్యములు తలపెట్టిన వారే ఈ పునీతులు. దేవుణ్ణి తెలుసుకుని, దేవుణ్ణి ప్రేమించి, దేవుణ్ణి సేవించి తద్వారా మోక్ష రాజ్యాన్ని పొందుకున్న వారే ఈ పునీతులు. మరొక విధంగా చెప్పాలి అంటే, సిద్ధపరచబడిన మనుష్యుల కొరకు సిద్ధపరచబడిన స్థలమే పరలోకము. తమ్ము తాము ఈ లోకములో పరలోకము కొరకు సిద్ధపరుచుకున్న వారే పునీతులు. కనుక మనము కూడా ఈ పునీతుల జీవిత ఆదర్శమును చూచి వారి జీవిత ముఖ్య సన్నివేశాలను తెలుసుకుని ప్రేరణ పొందుతాం. వారి మాటలు మనకు ప్రేరణ కావాలి, వారి విశ్వాస పదం మనకు సుమాతృక కావాలి, వారి జీవిత విధానము మనకు ఆదర్శం కావాలి. ఏ విధముగానైతే ఒక చిన్న ఇనుప ముక్క అయస్కాంతము చేత ఆకర్షింపబడి కొద్ది రోజుల్లోనే అయస్కాంతములాగా మారుతుందో, మనము కూడా ఈ పునీతుల జీవిత చరిత్రను తెలుసుకుని వారి చేత ఆకర్షింపబడి క్రీస్తు ప్రభునిలో ఐక్యమై క్రీస్తులాగా మారాలి, క్రీస్తులాగా జీవించాలి అన్నదే మన పునీతుల కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. కనుక ఈ కార్యక్రమానికి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. పునీత అసిసి ఫ్రాన్సిస్ గారికి తమ జీవిత కాలములో ఎందరో అనుంగు అనుచరులుండేవారు. అట్టి వారిలో పునీత క్లారా గారు ఒకరు. వీరు కూడా ఇటలీలోని అసిసి పట్టణములోనే ఒక ధనిక కుటుంబములో 1194 జూలై 11 జన్మించారు. తండ్రి పేరు ఫవేరోన్ ఒఫ్రిదిచియో, తల్లి పేరు ఓర్తాలానా ఫియుమి. పవిత్రంగా నియమనిష్టలతో బలిష్టంగా పెరిగిన క్లారమ్మ గారికి వారి 12వ ఏటనే పెండ్లి చేయాలని తల్లిదండ్రులు తలంచారు. కానీ వారు అందుకు వ్యతిరేకించారు. కాలము గడిచినది. క్రీస్తు శకము 1212 తపస్సు కాలములో అసిసి నగరములోని పునీత జార్జ్ దేవలములో పునీత ఫ్రాన్సిస్ గురువర్యులు ఒక అద్భుత ప్రసంగాన్ని వినిపించారు. ఇది క్లారమ్మ గారి హృదయంలో పూర్తి మార్పు తీసుకొచ్చింది. తాను దైవానికి పూర్ణ అంకితమై పరిశుద్ధత్వం, క్రైస్తవ పేదరికాన్ని గట్టిగా పాటించాలని తీర్మానించుకున్నారు. అయితే ఇందుకు విరుద్ధంగా తలపోస్తున్న తమ తల్లిదండ్రుల కబంధ హస్తాల నుండి తప్పించుకోవాలని వేచి ఉన్నారు. పునీత అసిసి ఫ్రాన్సిస్ గారి సలహా మేరకు ఆ తపస్సు కాలములోనే మ్రాని కొమ్ముల ఆదివారం రోజున క్లారమ్మ తమ పిన్ని లేక మేనత్త, బియాంక మరియు వేరొక స్నేహితురాలని వెంటబెట్టుకుని గృహము నుండి తప్పించుకుని పారిపోవడం మొదలుపెట్టారు. అడవి మార్గాన వెళుతూ గ్రామములోని చిన్న దేవాలయంకు చేరువు కాబోతూ ఉండగా అక్కడ అర్ధరాత్రి ఫ్రాన్సిస్ గారు ఇంకా కొందరు వారి అనుచర బ్రదర్ల గారు దివిటీలు వెలిగించుకుని వేచి ఉన్నారు. క్లారమ్మ గారిని సాదరంగా ఆహ్వానించారు. ఆయమ్మ వచ్చి ఫ్రాన్సిస్ గారి పాదాల చెంత వినమ్రతతో మోకరిల్లగా ఫ్రాన్సిస్ గారు ఆశీర్వదించి ఆమె బంగారు వర్ణ పొడవాటి ఉంగరాల జుట్టును కత్తిరించారు. పిమ్మట, విరక్తత్వము, విధేయత, దారిద్ర్య వ్రతదీక్షను గైకుని క్రీస్తు ఊడిగము చేయ ఆమె ప్రతిజ్ఞ గైకున్నారు. తరువాత ఆ మహానీయుడు అందించిన ముతక దుస్తులు, తల ముసుగు వస్త్రం స్వీకరించి పరవశంతో ధరించుకున్నారు. తమదైన ఒక కాన్వెంటు అప్పటి వరకు స్థాపింపబడినందున ఈ కన్యాశ్రీని ఫ్రాన్సిస్ గారు బస్తియా పట్టణములో పునీత పౌలు కాన్వెంట్లో బెనడిక్టియన్ కన్యాశ్రీల ఆశ్రమంలో తాత్కాలికముగా బస ఏర్పాటు చేశారు.
ఇది తెలుసుకున్న క్లారమ్మ గారి తల్లిదండ్రులు వారిని బలవంతముగా తీసుకుని వెళ్ళి పెండ్లి చేయాలని కుటిలయత్నాలు చేశారు. కానీ అవి ఏమీ ఫలింపలేదు. కొన్నాళ్లకు క్లారమ్మ గారు తమ నివాసాన్ని దాపులోనే గల పునీత దమియాను మందిరముకు మార్చారు. తన సోదరి పునీత ఆగ్నేశమ్మ గారును వారికి తోడుగా వచ్చి నిలిచారు. పేద క్లేర్స్ పేరట వారి సభ దినదిన ప్రవర్ధమానమైంది. సభలో చేరి సేవ చేయాలనే సభ్యురాండ్రు సంఖ్య పెరగసాగింది. కొన్ని సంవత్సరాల అనంతరం క్లారా గారి తల్లి ధన్య ఓర్తులాన మరొక సోదరి బీట్రీచ్, వారి మేనత్త బియాంకా కూడా సభలో సభ్యురాండ్రవ్వడం విశేషం. పునీత క్లారా గారి 40 ఏండ్ల నేతృత్వంలో యూరప్ దేశాల్లో సభ బహుగా విస్తరించింది. అసిసి నగరంలోని వారి సభ కార్యాలయానికి అధిక సంఖ్యలో జీవిస్తున్న పునీతులు, ప్రముఖుల రాకపోకలు కొనసాగుతుండేవి. ఇరువురు జగద్గురువులు, మరి ఇంకా ఎందరో కార్డినళ్ళు, పీఠాధిపతులు కూడా వచ్చి మంచి దైవభక్తురాలను, జ్ఞానవంతురాలైన పునీత క్లారా గారిని దర్శించి వారి వారి సమస్యలపై పరిష్కారం కొరకు సంప్రదించడం గొప్ప విశేషంగా చెప్పుకోవచ్చు. పునీత క్లారమ్మ గారి నేతృత్వంలోని సభకు తొలినాళ్ళల్లో ప్రత్యేకంగా ఒక వ్రాత నిబంధనావళి అంటూ లేకుండేది. పునీత ఫ్రాన్సిస్ గారి మాతృక చొప్పున నోటి మాటల రూపంలో ఒక నిర్దిష్ట ఆచరణీయ కట్టుబాట్లు ఏర్పరుచుకున్నారు. అయితే ఈ సభకు సంరక్షకులుగా నియమింపబడిన కార్డినల్ ఉగోలిని గారు 1219లో పునీత బెనడిక్ట్ గారి సభ ఆదర్శాల చొప్పున సభ నిబంధనల వ్రాత ప్రతిని రూపొందించారు. ఈ నిబంధనలో దారిద్ర్యం వ్రతంకు ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వబడలేదు. మఠశేష్ఠురాలైన క్లారా గారికి ఇది ఏమాత్రం నచ్చలేదు. అలాగే 9 సంవత్సరాలు గడిచిపోయాయి. ఆ పిమ్మట క్లారా గారి పట్టుదల వల్ల ఫ్రాన్సిస్ గారి ఆదర్శాల ప్రకారం కటిక పేదరికం అనుభవించటం, భిక్షాటనపైనే భుక్తి గడుపుతూ దేవుని సేవలో తరించాలని నడుం కట్టారు. ఈ పద్ధతికి 4వ ఇన్నోసెంట్ జగద్గురువులు తమ ఆమోద ముద్ర వేశారు. పునీత ఫ్రాన్సిస్ అసిసి గారిచే ఈ నూతన సభకు సుపీరియర్ అధినేతగా నియమితులైన క్లారా గారు తమ శక్తి మేరకు కృషి సలిపి సభను అభివృద్ధిపరిచారు. కాలక్రమంలో ఇది పేద క్లేర్స్ సభగా పేర్గాంచింది. అనతి కాలంలోనే ఈ సభ ఇటలీ, ఫ్రాన్సు, జర్మనీ, ప్రేగ్లందు తమ కాన్వెంట్లను తెరిచారు. సభ పేరట ఎలాంటి ఆస్తిపాస్తులు ఉండరాదనియు, కేవలం విశ్వాసులు అందించే విరాళాలు, భిక్షపై ఆధారపడి పేదరికాన్ని అనుభవిస్తూ తమ కన్యాశ్రీ అంకిత జీవితాన్ని గడుప సభ నిశ్చయించింది. ఈ నిశ్చయాన్ని 1228లో 9వ గ్రెగరీ జగద్గురువులు సమర్థించారు కూడా. 40 ఏండ్లకు పైగా తమ సేవలందించిన పునీత క్లారమ్మ గారు తమ 59వ ఏట 1253 ఆగస్టు 11వ తేదీన అసిసి నగరంలోనే కాన్వెంట్లో తమ చివరి శ్వాసను విడిచారు. పునీత అసిసు ఫ్రాన్సిస్ గారి చిన్ని పుష్పంగా పేరొందిన ఈ పునీతురాలి అంతిమయాత్రలో పవిత్ర జగద్గురువులు మరియు వారి పాలనా కార్యాలయ సిబ్బంది యావత్తు తరలి వచ్చి పాల్గొన్నారంటే ఆ రోజుల్లో ఎంతో ఘనమైన సంఘటనగా చెప్పుకోబడింది. పునీత క్లారా గారి సమాధిని పీఠముగా అమర్చి అక్కడ క్రీస్తు శకం 1260లో ఒక పెద్ద దేవాలయం నిర్మింపబడింది. ఆ అమ్మగారి మధ్యవర్తిత్వాన ప్రార్థింపగా అనేక అద్భుతాలు, స్వస్థతలు, కొన్ని మతశాఖల దౌర్జన్యాల నుండి సంరక్షణ లభించినట్లుగా చెప్పబడింది. వారి మరణ అనంతరం కేవలం 2 ఏళ్లకే, అనగా 1255లో 4వ అలెగ్జాండర్ పోపు గారిచే ఆయమ్మకు పునీత పట్టా ఇవ్వబడింది. టెలివిజన్కు వారిని పాలక పునీతురాలుగా కూడా శ్రీసభ నియమించింది. క్లేర్ లేక క్లారా అంటే వెలుగు, ప్రకాశము, జ్యోతి అని అర్థం. దేవా, మీ దివ్య చిత్తం చొప్పున నన్ను వినియోగించుకోండి. నన్ను నేను మీ ఇష్టానికే సమర్పించుకున్నాను. ఇక నేను నా స్వంతం కానే కాను
అని అంటారు పునీత క్లారా గారు. ఇటువంటి గొప్ప పునీతురాలని మన కొరకు, మన కుటుంబాల కొరకు ప్రార్థన చేయమని ఈనాడు వేడుకుందాం. ప్రార్థించదము. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, పునీత క్లారా గారిని టెలివిజన్ పాలక పునీతురాలుగాను, పేద క్లేర్స్ సభా స్థాపకురాలుగాను, మత సాక్షిగాను ఎన్నుకున్నందుకు మీకు ధన్యవాదములు తెలియచేస్తూ ఉన్నా. దేవా, నన్ను మీ సేవకు వినియోగించుకోండి, నన్ను నేను మీ ఇష్టానికే సమర్పించుకొనుచున్నాను, ఇక జీవిస్తూ ఉన్నది నేను కాదు అని పలికినటువంటి వారి మాటలు మాకు ఆదర్శమై మేము వారిలాగా జీవించులాగున కావలసినటువంటి శక్తిని, కృపను, బలమును మాకు ప్రసాదించమని బ్రతిమాలు కొనుచున్నాము. మానాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమెన్.